దేశంలో అత్యంత ధనిక హిందూ దేవాలయాల్లో తిరుమలకు ప్రముఖ స్థానం ఉంది కలియుగంలో పరీక్షలు కష్టాల నుంచి మానవాళ్ళని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తులు నమ్ముతారు అందువల్ల ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు ఇక్కడ ఉన్న భగవంతుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవం అని కొలుస్తారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అనునిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అంతేకాదు మహావిష్ణువు మానవాళి సంక్షేమం శ్రేయస్సు కోరి తిరుమలలో శ్రీనివాసుడు లేదా వెంకటేశ్వరుడు అనే పేరుతో స్వయంగా వెలిసినట్టు పెద్దలు చెప్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అనునిత్యం విరామం అనేది లేకుండా ప్రత్యేక సేవలు పూజలు జరుగుతూనే ఉన్నాయి అటువంటి భక్తుల కొంగు బంగారంగా భావించే తిరుపతి దేవాలయ నిర్వహణ గురించి టీటీడీ పరిపాలన అంశాలు అధికారులు పోటు సిబ్బంది గురించి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది దీంతో టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అధికారి మురళి సందీప్ శుక్రవారం రాత్రి పది గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులపై కేసు వ్యవహారం కలకలం రేపుతోంది టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది ఇదిలా ఉండగా చాలా కాలం తరువాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణ దీక్షితులు ప్రత్యక్షమయ్యారు శ్రీవారిని దర్శించుకుని సుమారు గంటపాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు ప్రస్తుతం ఆలయంలో కైంకర్యాలు సక్రమంగానే జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ తరతరాలుగా చేసే కైంకర్యాలనే ఇప్పటికీ చూస్తున్నాము అన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో తనది కాదని ఇప్పటికే వివరణ ఇచ్చాను అన్నారు తానెప్పుడు అలా మాట్లాడలేదని అది తన స్వభావం సంస్కృతి కాదు అన్నారు చేయని తప్పుకు తనను బాధితుణ్ణి చేస్తే ఏమీ చేయలేనన్నారు పోలీసు కేసు అంశం ప్రస్తావనకు రాగా చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రమణ దీక్షితులు ఆలయ వ్యవహారాలతో పాటు టీటీడీ ఈవోపై తీవ్ర విమర్శలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రమణ దీక్షితులు టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు కృష్ణ శేషాచల దీక్షితులు స్పందించారు శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నావని తెలిపారు రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు రంగనాయకులు మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు పూర్తి చేశారు ఆలయంలో తవ్వకాలు అంటూ రమణ దీక్షితులు తరచూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన్ను సీఎం జగన్ నాలుగేళ్ల క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన విధులకు హాజరు కావడం లేదని రమణ దీక్షితుల కుటుంబంలో ఎవ్వరూ విధులకు హాజరు కాకున్నా జీతాలు మాత్రం తీసుకుంటున్నారన్నారు శ్రీవారి ఆలయంలో పూజా విధానం ఆగమ శాస్త్రం అనుగుణంగా నిర్వహిస్తూ వస్తున్నాం తిరుమల రాయమండపంలో స్తంభాలు పెట్టారని గోడలకు చిల్లులు తవ్వకాలు చేశారన్న ఆరోపణలు అవాస్తవం పదేళ్ల క్రితం రాతి స్తంభాలకు సపోర్టుగా కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమయంలో రమణ దీక్షితులే ప్రధాన అర్చకులు ప్రస్తుతం ఎలాంటి రిపేర్ కార్యక్రమాలు ఇప్పుడు ఆలయంలో జరగడం లేదు సోషల్ మీడియాలో ఇలాంటి అవాస్తవాలు వంశ అర్చకులు చేయడం సబబు కాదు ఆలయ ఖ్యాతిని దిగజార్చేలా ఇలా చేయడం మంచి పద్ధతి కాదు నాలుగేళ్లుగా ఎనభై వేల జీతం తీసుకుంటూ ఆలయానికి రమణ దీక్షితులు రావడం లేదు ఆలయంపై ఇలాంటి అపవాదం సృష్టించడం చాలా బాధాకరమని గతంలో పింక్ డైమండ్ తవ్వకాలు అంటూ అవాస్తవాలు చెప్పారని మళ్లీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు టీషర్టు లుంగి ధరిస్తే క్రిస్టియన్ అంటున్న రమణ దీక్షితులు ఆరోపణలు చేసే సమయంలో ధరించినవి కూడా టీషర్ట్ లుంగీనే అన్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు టీటీడీ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే రమణ దీక్షితులు తరచుగా ఆరోపణలు చేస్తున్నారని రమణ దీక్షితులపై టీటీడీ చర్యలు తీసుకుని భక్తుల మనోభావాల్ని కాపాడాలని కోరారు ఆరోపణలు చేస్తున్న పనులన్నీ కూడా రమణ దీక్షితుల హయాంలో జరిగినవే అన్నారు శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు ఆలయంలో పదేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేశారని కానీ ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఇప్పుడు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయనడం సబబు కాదు అన్నారు ఆ వీడియోలో ఉన్నది రమణ దీక్షితులే అని ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితుల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని హిందువుని రమణ దీక్షితులు అన్యమతస్థుడిగా చిత్రీకరించడం బాధాకరమన్నారు వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ కైంకర్యాల అంశంలో అధికారులు పాలక మండలి ప్రమేయం ఉండదని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు స్పష్టం చేశారు స్వామి కైంకర్యాల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు సకాలంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నావని తెలిపారు ఆలయంలో ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని అన్నారు భక్తులు ఎవ్వరూ రమణ దీక్షితుల వ్యాఖ్యల్ని నమ్మొద్దని కృష్ణ శేషాచల దీక్షితులు వినతి చేశారు తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాలలో ఇలాంటి లోటు జరగడం లేదని భక్తులెవరూ రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు ఆయన వల్ల ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామన్నారు ఆయన ఏ ఆరోపణలు చేశారో ఆయన్నే అడగాలన్నారు ఇదిలా ఉండగా రమణ దీక్షితులకు బిగ్ షాక్ తగిలింది టీటీడీ నుంచి రమణ దీక్షితుల్ని తొలగించారు తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది టీటీడీ పాలక మండలి టిటిడి అహోబిల మఠం జీఎంగార్లు అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని క్రమశిక్షణ రాహిత్యంతో వివరించిన రమణ దీక్షితుల్ని టీటీడీ నుంచి తొలగిస్తున్నావని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి దీంతో రమణ దీక్షితుల స్పందన ఎలా ఉంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు